చాలా సంతోషం ఈ రోజు మేము ఇక్కడ విజయవాడకి రావటము మరి కొద్ది సేపట్లో వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నాము మా టీం అందరికీ అలాగే అందరికీ బాగుండాలని ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి అందరం ఇళ్ళల్లో నుంచి బయటికి వస్తామా రామా అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం అందరికీ కొంచెం గ్రేస్ పీరియడ్ లాగా హ్యాపీగా మనందరం తిరగగలుగుతున్నాము ఇదంతా చేస్తున్నాము అంటే ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని ఎంత అదృష్టవంతులం మనందరం అని రెస్పాన్సిబుల్ గా ఉండడం చాలా అవసరం ఆ రెస్పాన్సిబిలిటీ తో పాటే మే 6 న రిలీజ్ అవుతున్నటువంటి సినిమాని మీరందరూ తప్పకుండా చూస్తారు అని కూడా ఆశిస్తున్నాము చాలా ఏళ్ల తర్వాత నేను ఒక సినిమా చేస్తున్నాను అసలు నేను ఎందుకు సినిమా చేస్తున్నాను ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు నిన్ను చూస్తారా నువ్వు హీరోయిన్ ఏంటి అసలు ఈ కథ నడుస్తుందా ఇలా రకరకాల డౌట్లు ఎక్కువగా ఈ లాస్ట్ 3 డేస్ లో అయితే మరీ ఎక్కువగా చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు ఈ క్వశ్చన్ ఎందుకంటే మేము ప్రమోషన్స్ కి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి కథ ఇప్పటివరకు నాకు ఎవరు వినిపించలేదండి అందుకనే నేను చేశాను ఇది నిజంగా పాలకొండ అనేటువంటి ఊర్లో జరిగినటువంటి ఒక కథ రియల్ స్టోరీని తీసుకున్నారు మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా మా డైరెక్టర్ గారు చిన్నప్పటి నుంచి అదే ఊరు కాబట్టి అక్కడ జరిగిన చాలా సంఘటనలు అన్నిటిని కూడా కలిపి ఆయనకి కొంచెం సామాజిక స్పృహ సోషల్ మెసేజెస్ ఇవ్వడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అలవాటు బిగ్ స్క్రీన్ మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అది మూలం దీనన్నిటికీ కూడా సో ఎప్పుడైతే భువన్ వచ్చి ఇలా ఒక స్టోరీ ఉందండి మీరు చేస్తారా అంటే నేను ఎందుకు చేయకూడదు నేను రెగ్యులర్గా టెలివిజన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా చేయాలి కదా ఎవరికైనా సరే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనే కోరిక డెఫినెట్లీ ఉంటుంది డెఫినెట్లీ మంచి కథ రాలేదు నా దగ్గరికి అనే చెప్పాలి కథలు చాలా వచ్చాయి ఇండస్ట్రీలో ఆ కథలు నా దగ్గరికి రాలేదు చాలా కథలు వచ్చాయి బట్ జనరలీ ఏమవుతుంది అంటే ఒక దాంట్లో మనం క్లిక్ అయిపోయాము ఒక ప్రొఫెషన్లో కూర్చున్నాము అంటే ఇంకెవరికి ఆ థాట్ కూడా రాదు ఏం చేస్తారులే ఆవిడ యాంకర్ కదా అనేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు రాయరు కథలు కూడా ఇది ఆయన రాసుకున్నటువంటి కథని ఆ తర్వాత ఈవిడ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు కాబట్టి నా దగ్గరికి వచ్చింది అండ్ రాజీవ్ మీ అందరికీ తెలుసు చాలా ఇంటెన్స్ యాక్టర్ చిన్న ఒక షార్ట్ పెట్టారంటే చాలు పిండేస్తారు అది సై సినిమా కానీ విక్రమార్కుడు కానీ లేటెస్ట్గా RRR కానీ అంటే ఆ ఒక్క షార్ట్ చాలన్నమాట సో నా కాంపిటీషన్ ఇంకెక్కడో లేదు ఇంట్లోనే ఉంది చాలా భారీ కాంపిటీషన్ అనమాట ఇంట్లో తనని మెప్పించగలిగాను అంటే తన ట్రైలర్ చూసిన తర్వాత నేను కాసేపు అలా సైలెంట్గా ఉన్నాను ఇలా ఏమంటాడా ఇప్పుడు అని అందులోనూ ట్రైలర్ చూపించలేదు ఎందుకంటే లాస్ట్లో ఒక తిట్టు కూడా ఉంది కదా మళ్ళీ దానికి ఎలా ఏమంటారా అని చూస్తే అసలు బాగా చేసావు బాగుంది పర్ఫార్మెన్స్ అన్నాడు అమ్మా చాలా అసలు పైగా మా ఇంట్లోనే మొత్తం క్రిటిక్ బ్యాచ్ అంతా ఉంది మా అమ్మాయి కూడా అసలు చీల్చి చెండాడేస్తుంది సో తను కూడా బాగుంది అనడం నోట్ నుంచి రావడం అనేది నాకు అప్రిసియేషన్ అవును సో మెయిన్ రోల్ ఒక మూవీ రావడం జయమ్మ క్యారెక్టర్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే జనరలీ చేయొచ్చు నేను కూడా సినిమాల్లో చేయాలి అంటే చాలా సినిమాలే వస్తాయి నాకు బట్ ఇట్ వోంట్ బి సాటిస్ఫైయింగ్ ఫర్ మీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళానంటే నేను ఎంజాయ్ చేస్తానన్నమాట అలా మైక్ పట్టుకొని ఒక 10,000 మందో 100,000 మందో ఎంతమందితో ఉంటే వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ మాట్లాడడం నాకు ఒక హై ఇస్తుంది అలాగే నేను ఒక మూవీలో మెయిన్ రోల్ చేసిన దానికి ఒక సార్థకత కలుగుతుంది నాకు లేదంటే ఇట్ వుడ్ బి అ స్మాల్ రోల్ సమ్వేర్ హియర్ బట్ ఇఫ్ దేర్ ఇస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయినట్టయితే డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇదంతా పచ్చదనం ఆ కొండలు ఆ చెరువులు ఆ గట్లు ఇవన్నీ మిమ్మల్ని కూడా అలా ఆ ఊర్లోకి తీసుకెళ్తుంది సో అందుకని దీన్ని థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్ ఇస్ అ విజువల్ ట్రీట్ ఎస్ లేదు కాకపోతే చాలామంది నాకు కాల్స్ చేస్తారు రిగార్డింగ్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ లైఫ్ పంచాయతీ సెటిల్మెంట్ అలాంటిది అయితే నేను ఏమి చేయను కానీ నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే ఒక సిట్యువేషన్ని మళ్ళీ ఇంకొకసారి మనం కాపీ పేస్ట్ చేయలేము చేసినట్టు సో ప్రతి సిట్యువేషన్ డిఫరెంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను బట్ వన్ థింగ్ ఈమె కానీ పక్కన ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది రిలాక్స్గా ఉంటుంది రాజీవ్ అడుగు ఒకసారి తెలుస్తుంది నీకు అసలు ఏం పక్కన అసలు అని అట్లా అట్లా కాదు కానీ అంటే లిటరల్లీ మ్యామ్ కానీ పక్కన ఉంటే సపోర్ట్ ఉంటే ఆ సపోర్టే నెక్స్ట్ లెవెల్
నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. రాజీవ్ గారు నాకన్నా ముందే ఇండస్ట్రీలో ఉన్నారు అమ్మాయి, కుటుంబ కలహాలు పెట్టకు తల్లో. ఆయన మూడేళ్లప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసారు. డెఫినెట్లీ అంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కూడా మ్యారీడ్ పీపుల్, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా మన సొసైటీ కండిషనింగ్ లో ఏంటి అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఆడవాళ్లే తీసేసుకోవాలి, పిల్లలంతా మొత్తం వీళ్ళే చూసుకోవాలి అనే దగ్గర నుంచి మెల్లిమెల్లిగా అందరం కలిసి చేద్దాము అనే దగ్గరికి వస్తూ ఉన్నాము. బట్ ఇట్స్ స్టిల్ అ లాంగ్ వే టు గో. సో ఇద్దరం సపోర్ట్, తనకి నేను సపోర్టు, నాకు తను సపోర్టు అనే దాంట్లో వెళితే బండి చాలా బాగుంటుంది. అమ్మో చాలా జరుగుతాయమ్మా. అన్న అండ్ చెల్లెల మధ్యలో ఉండే పంచాయతీ మామూలు పంచాయతీ కాదు. మా వాడు సైలెంట్గా ఉండేదాన్ని వెళ్ళి కలుపుతాడు, ఏదో ఒకటి అమ్మా అని స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి పంచాయతీ స్టార్ట్ అవుతుంది. సో నేనే అక్కడ పంచాయతీ పెద్ద, నేనే.